Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ వివాదాస్పద నేతను సాగనంపిన జగన్ ఏపీ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని తాజాగా నకిలీ నోట్ల చలామణి కేసులో దొరికిపోయారు. కర్ణాటకలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు 44 లక్షల విలువగల 500 రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వంలో కలకలం రేపింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజని వైసీపీలో యాక్టివ్గా ఉండే మహిళా నేతగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమెను ఈబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే తాజాగా కర్ణాటక పోలీసులు ఆమెను నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఈ వ్యవహారంలో ఆమె తప్పున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆమెపై చర్యలు తప్పవని తేలిపోయింది. రజనీని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఈ మధ్యనే బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నుంచి రసపుత్ర రజనీని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఇప్పుడు వెలుగు చూశాయి. ఇందులో కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్లో నకిలీ నోట్ల కేసు ఆమెపై నమోదు కావడంతో ఆమెను తప్పిస్తున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఏపీ బొందిలి కార్పొరేషన్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్గా ఉన్న రజనీ నియామకాన్ని నిలుపుదల చేయడంతో పాటు ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.